So equal m next to dollar, dollar key greater than b next to star. So star key less than r equal r next to percentage mean greater than t. ఇది అన్నమాట. సో మనకి ఇక్కడ కంక్లూజన్ 1, 2, 3 ఇచ్చినాడు. సో వాటి కిందనే మనకు 5 క్వశ్చన్స్ ఆప్షన్స్ ఇస్తున్నాడు. ట్రూ, నన్ ఆఫ్ ది నన్ ఆఫ్ నన్ ఈజ్ ట్రూ. సెకండ్ వచ్చేసి ఓన్లీ ఫస్ట్ ఈజ్ ట్రూ, ఓన్లీ సెకండ్ ఈజ్ ట్రూ, ఫోర్త్ ఓన్లీ, థర్డ్ ఈజ్ ట్రూ, ఓన్లీ ఎదర్ ఐదర్ వన్ ఆర్ టూ ట్రూ అని ఇచ్చినాడు. సో మనకి వీటిని ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తే బి స్టార్ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి, బికి డికి సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. కానీ ఇక్కడ చూస్తే మనకి ఇది ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది, లెస్ దెన్ ఉంటే సరిపోతుంది. కానీ మనకి ఇక్కడ కంక్లూజన్ ఏంటి, ఇది కింగ్, ఇది సో పబ్లిక్, ఇక్కడ వచ్చేసి సోల్జర్. వీటిని ఏమాత్రం కంపారిజన్ చేసినా కానీ ఇది ఫాల్స్ అని ఇస్తుంది అనమాట. సో సాటిస్ఫై చేయలేదు కాబట్టి. సో కింగ్, సోల్జరు, పబ్లిక్ వాటి గురించి మనము ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసినాను. ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోండి. సో మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన వీడియోస్ సంబంధించిన సిలబస్ ప్రకారంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చిన వీడియోస్లో. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఇది ఫాల్స్ అనమాట. నెక్స్ట్ వస్తే సో బి అట్ అంటే ఈక్వల్ డి. సో బి అండ్ డి అంది. సో బి అండ్ డి ఇస్తే ఫర్ సపోజ్ ఇది టూ నే, బట్ ఇక్కడ మనకు కంక్లూజన్ ఉంది బి అండ్ డిలో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి ఉంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈక్వల్కి సమ్ డిఫరెంట్. సో ఇస్ ది ఫాల్స్, బట్ ఇవి సమ్ ట్రూగానే ఉన్నాయి, బట్ ఇక్కడ మనకు వచ్చేసి ఫాల్స్ కానీ ఇస్తుంది. ఫాల్స్ అనికే అనికే కూడా లేదనమాట. ఎందుకంటే ఇక్కడ వన్ అండ్ టూలో మనకు బీడి బీడి సో రెండు సేమ్ ఇస్తున్నాడు, బట్ మనకు సింబల్స్ మాత్రం డిఫరెంట్ ఇచ్చినాడు. ఇక్కడ రెండు ఈక్వల్ గ్రేటర్ దాన్ ఇస్తున్నాడు, బట్ సింబల్స్ బట్ వీటి మధ్య వేరియేషన్ డిఫరెంట్గా ఉంది. సో దీస్ కండిషన్స్ ఈస్ వెయిటింగ్ పెట్టండి. నెక్స్ట్ టీ స్టార్, టీ స్టార్ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం. సో మనకి ఇక్కడ టీ టీఎం చూసినామంటే ఇక్కడ మనకు సోల్జరు ఆపోజిట్గా ఉన్నాయి. సో ఇది కండిషన్ ఇస్ దే ఫాల్స్. బట్ వన్ అండ్ టూ చూసినామంటే ఆప్షన్లో ఓన్లీ ఎదర్ వన్ ఆర్ టూ, ఎదర్ ఆర్ ఉంది కండిషన్. సో ఇస్ ది ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ టూ ఆప్షన్లో సేమ్ లెటర్స్ ఉన్నాయి, సింబల్స్ డిఫరెంట్గా ఉన్నాయి, కాబట్టి ఎదర్ అయి ఉండొచ్చు అనే ఉద్దేశంతో. సో మనకు ఫిఫ్త్ది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే చూడండి నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ సింబల్ని ఉపయోగించుకొని నెక్స్ట్ క్వశ్చన్ ఇట్లా సాల్వ్ చేయాలని చూద్దాం. సో సెవెంత్ క్వశ్చన్ స్టేట్మెంట్ స్టేట్మెంట్ సో సో సార్ ట్రై చేయండి.
మినిట్ టైం ఇస్తాను. సో హియర్ అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ కన్వర్ట్ చేసుకోవాలి డబ్ల్యూ ఫస్ట్ లెస్ దెన్ ఎఫ్. సో ఎఫ్డి ఎఫ్డి అట్ అంటే ఈక్వల్ డి నెక్స్ట్ స్టార్కి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే. సో ఇది కంటిన్యూ వస్తుంది కే. ఫర్ సపోజ్ ఇక్కడ జే డాలర్ కే ఉందంటే మనం ఒక వచ్చిన దాన్ని రివర్స్ రాసుకోవాలని మీనింగ్ సో వాటిని నెక్స్ట్ సెక్షన్లో చూద్దాం. సో ఇక్కడ మనకు ఇచ్చినది రాసుకుందాం కే కే డాలర్ జే. కే డాలర్ అంటే మనకు గ్రేటర్ దెన్ జే అవుతుంది. ఓకే ఇక్కడ వచ్చేసి పర్సంటేజీ. సో కే ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ కే పర్సంటేజ్ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ. సో కే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ ఈజ్ ఏ ఫాల్స్ కండిషన్. సో కింద యొక్క ఆప్షన్స్ చూస్తే థర్డ్ సెకండ్ సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయి. ఓకే సో దిస్ కండిషన్ ఈజ్ ఏ ఫాల్స్. నెక్స్ట్ సిస్టమ్ డి డి ఇస్ ది డాలర్ ఆఫ్ అంటే గ్రేటర్ దెన్ డబ్ల్యూ. సో డి డబ్ల్యూ వచ్చేసి సో మనకు కరెక్ట్గానే చూపిస్తుంది. సో ఇస్ ఏ ట్రూ. నెక్స్ట్ ఇది చూద్దాం. సో ఎఫ్ స్టార్ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే. సో ఎఫ్ కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఇస్ ఏ ట్రూ కండిషన్. సో మనకి ఇక్కడ ఆప్షన్లో చూస్తే థర్డ్ ఆప్షన్ సెకండ్ అండ్ ట్రూ సెకండ్ అండ్ థర్డ్ కండిషన్ ఇస్ ఏ ట్రూ. సో మనకి ఇది ట్రూ టిఆర్యుఈ టిఆర్యుఈ. సో మనకు వచ్చినది సెకండ్ అండ్ థర్డ్ కరెక్ట్ అనమాట. సో థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. సో హియర్ అబ్జర్వ్ చేయండి. సో హోంవర్క్ చేయండి ట్రై ఇట్. హియర్ ఆర్ సో స్టార్ ఉంది స్టార్ మీన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే. కే అంటే సి రౌండ్ ఆఫ్ ఉంటే లెస్ దెన్ ఎం. నెక్స్ట్ ఎం పర్సంటేజ్ మీన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టి. నెక్స్ట్ గ్రేటర్ దెన్ జే. ఇక్కడ మనకు ఇట్లా చూస్తే జే స్టార్ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం జే ఎం. సో ఎం ఈజ్ ఏ ట్రూ కండిషన్. సో ఇక్కడ మనకు సోల్జర్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలన. సో ఇస్తాం. సో దీని ఆప్షన్లో పెట్టండి. నెక్స్ట్ నెక్స్ట్ ఆర్ ఆర్ స్టార్ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం. సో ఆర్ ఎం. సో హియర్ ఆల్సో ప్రయారిటీ ఈజ్ ఏ ట్రూ కండిషన్కి ఉంది.
సో వెయిటింగ్ పెట్టండి. సో థర్డ్ క్వశ్చన్, సో కే లెస్ దెన్ జే, సో కే లెస్ దెన్ జే, సో కే జేకి లెస్ దెన్ అన్నమాట. సో ఇస్ ద కండిషన్ ఇస్ ది డైరెక్ట్ చెప్పొచ్చు ఫాల్స్ అని. సో మనకి ఇక్కడ ఆప్షన్లో చూస్తే 102 ట్రూ కండిషన్ కిందకి వస్తాయి. సో ఇస్ ఏ ట్రూ, ఇస్ ఏ ట్రూ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు థర్డ్ ఆప్షన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్. సో డూ ఇట్, సో ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్, సో ట్రై చేయండి. సో హియర్ కన్వర్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆర్ ఆర్ట్ అంటే ఈక్వల్ కే, ఇక్కడ చూడండి టీ మనకి ఏమని కే రావాలి, కే సి రౌండ్ ఆఫ్ టీ రావాలి, కానీ టీ సి రౌండ్ ఆఫ్ కే వచ్చింది. సో మనకు లెస్ దాన్ అంటే గ్రేటర్ దాన్ అవుతుంది. సో గ్రేటర్ దాన్ ఇక్కడ మనకు లెస్ దాన్ అంటే మనకు గ్రేటర్ దాన్ అని రాసుకోవాలి, గ్రేటర్ దాన్ టీ. సో ఇక్కడ సేమ్ యాజ్ డిస్కస్ టీ డాలర్ ఏము, సో డాలర్ అంటే గ్రేటర్ దాన్, సో గ్రేటర్ దాన్ కానీ రాసుకోవాలి. సో టీ, సో ఎమ్ము. నెక్స్ట్ ఎమ్ము స్టార్, స్టార్ మీన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో డబ్ల్యూ, ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ డబ్ల్యూ పర్సెంటేజ్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే. సో ఎంకి కేకి, సో డబ్ల్యూ, సో కే ఎం కే డబ్ల్యూ కదా, కే డబ్ల్యూ అంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఫాల్స్ వస్తున్నాయి. సో ప్రయారిటీ ఫాల్స్గానే ఉంది, వెయిటింగ్ లిస్ట్లో పెట్టండి. తర్వాత నెక్స్ట్ ఎమ్ము, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్, సో ఎమ్ము ఆర్, సో ఆర్ ఇస్ దే కండిషన్ ఇస్ ఏ ట్రూ. సో ఎమ్కి గ్రేటర్ దాన్ ఈక్వల్ ఉంది కాబట్టి ప్రియారిటీ ఆర్కి వెళ్తామన్నమాట, ఆర్కి ఇస్తాం. సో కండిషన్ ఇస్ ఏ ట్రూ. నెక్స్ట్ టీ సి రౌండ్ ఆఫ్ అంటే లెస్ దెన్ ఆర్, సో టీ ఆర్ అంటే మనకు, సో కండిషన్ అబ్జర్వ్ చేయండి టీ టీ ఆర్, సో ఆర్ ఇస్ ద ఫస్ట్ ప్రియారిటీ కాబట్టి ఇస్ ఈ ట్రూ కండిషన్. ఇక్కడ మనకు వచ్చేసి ఫస్ట్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, డబ్ల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే, డబ్ల్యూ సో కే, కే ఇస్ ఏ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ కండిషన్ అనమాట. సో అబ్జర్వ్ చేయండి కే ప్రయారిటీ పెద్దది, బట్ దీనికి డబ్ల్యూ పెద్దది, దీనికి కే ఒకసారి ఒకసారి మళ్ళీ చూద్దాం. సో పర్సంటేజ్ నథింగ్ బట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇస్ ద ఫాల్స్ కండిషన్ కదా. సో మనకు కరెక్ట్గా ఆప్షన్ వచ్చేసి 51 కరెక్ట్ అవుతుంది, నన్ ఆఫ్ ది అబో. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, సో డూ ఇట్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కన్వర్ట్ చేసుకుందాం. సో టీ డాలర్ అంటే టీ డాలర్
dollar nothing but greater than n. So this to n percentage greater than or equal to b attempt equal to w. So k round off ante less than అనేది ఇలా గ్రేటర్ దాన్ రాసుకోవాలి. వై బికాస్ ఇస్ కలర్ వచ్చేసి కే రివర్స్ లో రాసినాడు కాబట్టి లెస్ దాన్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే. సో ఇక్కడ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేద్దాం. స్టేట్మెంట్ ఏ ఫస్ట్ వన్, సో కే గ్రేటర్ దాన్ బి, సో B K KB KB. So K better than S. So మనకి ఇక్కడ so K పెద్దది, బట్ ఇక్కడ మనకు B పెద్దది ఇస్తున్నాడు. ఇస్ ద ఫాల్స్ కండిషన్. నెక్స్ట్ K డాలర్ అంటే K డాలర్ నథింగ్ బట్ గ్రేటర్ దెన్ T. సో కే టీకి అబ్జర్వ్ చేస్తే మనకు కే ఈజ్ ఏ హయ్యర్ ప్రయారిటీ ఉంది. సో ఇట్ ఈజ్ ఆల్సో ఫాల్స్ కండిషన్. నెక్స్ట్ టీ పర్సంటేజ్ నథింగ్ బట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ గ్రేటర్ దాన్ పర్సంటేజ్ ఆఫ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. సో టీ బి క్యాపిటల్ చేసినా ఉంటే టీ ఈజ్ ఎ హయ్యర్ ప్రయారిటీ. సో మనకి ఇక్కడ వచ్చేసి కండిషన్ సబ్మిట్ చేస్తే ఫస్ట్ వన్ మాత్రమే రైట్ అండ్ థర్డ్ కండిషన్ ఈజ్ ఓన్లీ రైట్ ఆన్సర్. సో దిస్ ఇస్ ద ఫాల్స్ ట్రూ. సో థర్డ్ వన్ మాత్రమే ట్రూ. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. సో డూ ఇట్ హోంవర్క్, నోట్ డౌన్ ద క్వశ్చన్, ట్రై చేయండి. ఆన్సర్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో కరెక్ట్ 12 నుంచి 14 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఇన్ దిస్ క్వశ్చన్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దమ్, డిఫరెంట్ ఎలిమెంట్ ఈజ్ సో ఇన్ ద స్టేట్మెంట్. ది స్టేట్మెంట్స్ ఆర్ ఫాలోడ్ బై ద టూ కంక్లూజన్స్. ఓకే ఇక్కడ వచ్చేసి మనకు ఆన్సర్స్ ఇస్తున్నాడు. సో 1 to 5 ఆన్సర్స్ ఇస్తున్నాడు. ఇక్కడ మనకు 12th క్వశ్చను ఆల్రెడీ ఒక కండిషన్స్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు, కంక్లూజన్ ఇస్తున్నాడు. వీటిలో ఏది ట్రూ ఏది ఫాల్స్ అనేది కనుక్కోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ది ఎన్ గ్రేటర్ దెన్ ఆర్. సో ఎన్ ఆర్ గ్రేటర్ దెన్ ఎస్, దిస్ కండిషన్ ఈజ్ ఏ ట్రూ కండిషన్. నెక్స్ట్ ఎన్ ఆర్ ఈక్వల్ టు పి, ఎన్ ఆర్పి ఇస్ ఏ ఏది ఫాలో అవుతుందా లేదా. సో ఇస్ ఏ ఫాలో అవుతుంది. దిస్ ఇస్ ఆల్సో ఇస్ ఏ ఫాలో అవుతుంది. బట్ ఇక్కడ కింగ్ ఇస్ ఏ ప్రయారిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీంట్లో బోత్ కంక్లూజన్. సో బోత్ ఈజ్ ఎదర్ కండిషన్స్. సో ఫాలో అవ్వచ్చు కాకపోవచ్చు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ది థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఇఫ్ ఎదర్ కంక్లూజన్ వన్ ఆర్ కంక్లూజన్ టూ ఈజ్ ది ఫాలో కండిషన్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూస్తే మనకు డబ్ల్యూ నుంచి ఏ వరకు ఇచ్చినాడు, కానీ ఇక్కడ డబ్ల్యూ గ్రేటర్ దాన్
less than b ante nothing but karachesi less than b garasundi. So starting point that's all saripothadi ikkada b z condition is a b is a higher priority. So is the manaku king higher priority undi mithal less than also king also undi. So this condition is a not follow. So not follow avatam ledu. Next wa is a observe chesthe ikkada less than greater than undi. This is also is a not follow. So manaku ikkada ఆప్షన్ లోకి నేదర్ కన్క్లూజన్ ఇది నువ్వు ఫాలో అవటం లేదు ఇది నువ్వు ఫాలో అవటం లేదు కాబట్టి ఇక్కడ మనకు ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో బోత్ నేదర్ కన్క్లూజన్ ఇది ఫస్ట్ నువ్వు ఫాలో అవటం లేదు సెకండ్ నువ్వు ఫాలో అవటం లేదు అనేసి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ సో 24 క్వశ్చన్ అబ్జర్వ్ చేసినామంటే ఇక్కడ కన్క్లూజన్ ఇక్కడ కండిషన్స్ డిఫరెంట్గా ఉంది. సో కే నుంచి మనకి యాక్చువల్గా కే నుంచి ఎక్కడ రావాలి కే లెస్ దెన్ ఎం లెస్ దెన్ ఎల్ రావాలి. సో అప్పుడు సరిపోతుంది కదా ఐ గ్రేటర్ దెన్ ఎం ఐ గ్రేటర్ దెన్ ఎం. సో ఈజ్ ద ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఈజ్ ఏ నాట్ ఫాలో ఎల్హెచ్ కండిషన్స్ ఆల్సో is a not follow. So correct answer is also fourth one is the so if the neither conclusion one or one is a actual ga nor nindal condition nor one or two follows. Okay, next question. So here condition chudandi. సో ఈ టైంలో ఇటు ఇచ్చినప్పుడు మనము క్వశ్చన్ బట్టి రాసుకోవాలి సి లెస్ దెన్ డి గ్రేటర్ దెన్ ఎఫ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీ. సో ఇక్కడ సిజీ కండిషన్ చూస్తే గ్రేటర్ దెన్ ఉంది. సో ఇది కండిషన్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ ఈ సో ఈ నుంచి రాసుకునేమంటే సో ఎఫ్ఈ సో ఇక్కడ రాసుకోండి సి లెస్ దెన్ డి లెస్ దెన్ ఈ. సో ఎఫ్ఈ ఇక్కడ యాడ్ అవుతుంది డి నుంచి రాసుకోవాలి. డి అంటే నెక్స్ట్ సో గ్రేటర్ దెన్ ఎఫ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు జీ. సో ఈ ఎఫ్ అనేది ఎఫ్ ప్రయారిటీ ఉంది ఎఫ్. సో ఇది ఆల్సో ఫాల్స్ కండిషన్స్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. సో నైదర్ కండిషన్లు ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ హోంవర్క్ చేయండి. So try it. So thank you for watching. ఇంకా నా వీడియోస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.